वरंगल जिल्लाकु चेंदिन सीपीएम सीपीए नेतलु कार्यकर्तलु डिप्यूटी सीएम कडियम मंत्री केटीआर समक्षंलो टीआरएस लो चेरारु। हैदराबाद तेलंगाणा भवनलो जरुगुतुन्न कार्यक्रमंलो मंत्री केटीआर मात्लाडुतुन्नारु। इप्पुडु लाइव चूद्दाम। గౌరవనీయులు యాదవ రెడ్డి గారు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు సహోదర రెడ్డి గారు, మన తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ సంపతన్న గారు, ఈ రోజు మీ అందర్ని కూడగట్టుకొని మరి ఇన్ని రోజులు ఏ విప్లవం కోసం, ఏ సమసమాజం కోసం, ఏ అసమానతలు లేని సమాజం కోసం అయితే పోరాటం చేయడం జరిగిందో అది అసలు సిసలైన కమ్యూనిస్ట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం అని చెప్పి తన నాయకత్వంలో మిమ్మల్ని అందర్ని ఈ రోజు టిఆర్ఎస్ లో చేర్పిస్తున్న సోదరులు మన అన్న మెట్టు శ్రీనివాస్ గారికి, వారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం। ఈ రోజు పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది। నేను ఇంతకు ముందు అన్న మాట ఆశామాసి గనలేదు। ఈ రోజు తెలంగాణలో భారతదేశంలోనే ఆ మాటకు వస్తే అసలు సిసలైన కమ్యూనిజానికి అసలు సిసలైన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పక తప్పదు। ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే సీనన్న చెప్పిండు కమ్యూనిజానికి అర్థమైంది వాళ్ళ ఎజెండా ఏందో ఇప్పుడే చెప్పిండు। ఈ రోజు పేరులో కమ్యూనిస్ట్ లేకపోవచ్చు మన పార్టీ పేరులో గాని ఆ కమ్యూనిజం మొత్తం ఎజెండాను అమలు చేసి చూపెడుతున్నది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పక తప్పదు। ఒకటి రెండు కాదు, నిన్నగాక మొన్న మన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్న 149660 కోట్ల బడ్జెట్ పెడితే అందులో దగ్గర దగ్గర 40000 కోట్లు పేదల సంక్షేమానికి కేటాయించి ఇది పేదల ప్రభుత్వము పేదల పక్షపాతినని గౌరవ ముఖ్యమంత్రి గారు రుజువు చేసుకున్నారు। ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా। పెన్షన్లు ఈ రోజు తెలంగాణలో దగ్గర దగ్గర 40 లక్షల మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి। పెన్షన్లు కొత్త ఏం కావు, గతంలో కూడా ఇచ్చిన పెన్షన్లు తెలుగుదేశం ప్రభుత్వంలో 70 రూపాయల పెన్షన్ ఉండేది। 70 రూపాయల పెన్షన్ వచ్చినాడు వరంగల్ పట్టణంలో ఒక వార్డులో 10 మందికి వస్తే 20 మందికి రాకపోయేది, ఆ రానోలు వైలు ఒలివేటది, నాకెందుకు ఇస్తలేరు మీరు అని అధికారుల మీద ఎగబడితే ఏమన్నారు అన్నాడు, ఆ ఇచ్చిన 10 మందిలో ఎవరో వాళ్ళు చచ్చిపోతారు, తి చచ్చిపోయినాక నీకు గుడిస్తాంతో అన్నారు। ఎవరన్నా చచ్చిపోతే ఆ వాడకట్టుకు అందరు ఏడుస్తుంటే ఒక్కరు మాత్రం నవ్వేది, ఆ ఒక్కరు ఎవరు, ఆ చచ్చిపోయిన జాగల పెన్షన్ వచ్చేటోళ్ళు, గసంటి పరిస్థితి అన్నాడు। ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 200 రూపాయల పెన్షన్ తెచ్చింది, ఆ 200 రూపాయల పెన్షన్కే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓయిగ మేము మాత్రమే చేసినాం ఇంతపాటు పని ఎవరు చేయలేదన్నారు। ఏమస్తుంది ఈరోజు 200కు, పప్పు ఉప్పు నెయ్యి నూనె చింతపండు ఏదన్నా వచ్చే పరిస్థితున్నదా 200కు, ఆఖరికి ముసలిళ్లకు మందు గోళీలు వచ్చే పరిస్థితున్నదా 200కు। అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఎవలేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో పేదలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, చెప్పింది ఈ రోజు చేసి చూపెడుతున్న నాయకుడు కేసీఆర్ గారు। వికలాంగులకు 500 నుంచి 1500 చేసుకున్నాం పెన్షన్, కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది, మొత్తం తెలంగాణలోని 31 జిల్లాల్లో 29 లక్షల మందికి పెన్షన్లు, ఆ 29 లక్షల మందికి ప్రభుత్వం పెట్టేది ఖర్చు సంవత్సరానికి అప్పట్లో 830 కోట్లు, ఈరోజు మన ఖర్చుతో ఎరికేనా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణలో ఈరోజు దగ్గర దగ్గర 40 లక్షల మందికి ఒంటరి స్త్రీలతో కలుపుకుంటే దగ్గర దగ్గర 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5300 కోట్ల రూపాయలు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన దాంతో దగ్గర దగ్గర 6.5-7 రెట్లు కేవలం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నామంటే ఇది పేదల ప్రభుత్వమా ఇది పెద్దల ప్రభుత్వమా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా। పేదవాళ్ళకిచ్చే బియ్యం, దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు గతంలో సీలింగ్ పెట్టిండు, మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే, ఇంట్లో ఎంతమంది అని ఉండొచ్చు, ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క సంతానం ఇస్తాడు, వాళ్ళకి ఇద్దరు ఉంటారు, వాళ్ళకి అసలే ఉండరు, వాళ్ళకి 10 మంది ఉంటారు, మరి దాని మీద సీలింగ్ పెట్టుడైంది। అందుకే మన ముఖ్యమంత్రి గారు అన్నారు రాగానే 4 కిలోలు కాదు 6 కిలోలు చేయండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్న 6 కిలోలు, 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా। అదే రకంగా ఎవరు అడగలే మనం, ఎవరు డిమాండ్ చేయలే,
ఈరోజు మన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్లో ఎవరు అడగలేదు ముఖ్యమంత్రి గారిని ఎవరు ధర్నాలు చేయలేదు తమ్మినేని వీరభద్రం ఉత్తరం రాయలేదు ఎవరు ఏమీ చేయలేదు అయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మనవడు మన్మరాలు ఏ సన్నబియ్యంతో అన్నం తింటుందో గదే సన్నబియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ మరియాల రేపు ఆడపిల్ల పెళ్లికి వస్తే పెళ్లిడికి వస్తే ఆ మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ నేనున్నా అని చెప్పి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో 75,000 రూపాయలు ఆడకూతురు పెళ్లికి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పేద అమ్మాయి అయితే చాలు పేదింటి ఆడబిడ్డ అయితే చాలు అమ్మాయి పెళ్లికి కూడా ఈరోజు మరి పెద్ద మొత్తంలో 75,000 రూపాయలు ఈ బడ్జెట్ లో చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తుచేస్తా ఉన్నా అంత మాత్రమే కాదు పెళ్లి చేసుకున్న అమ్మాయి కడుపులో పాపో బాబో పడితే వెంటనే ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు 6 నెలలు అమ్మాయి పనిచేయదు మీకు తెలుసు గర్భవతి అయిన తర్వాత 6-7 నెలలు పనిచేయ చేత కాదు చేస్తే బిడ్డకు మంచిది కాదు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు విధి లేక దానికోసం కూడా ఆ సమయంలో కూడా పనిచేసే దుస్థితి ఉంటుంది అది కూడా నాకంటే బాగా మీకే తెలుసు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎవరు చేయని విధంగా ఆ పేద అమ్మాయి గర్భవతి అయితే ఆడపిల్ల పుడితే 3 దఫాలుగా 4,000 5,000 చొప్పున 13,000 మగపిల్లగాడైతే 3,000 అంటే మొత్తం 12,000 రూపాయలు ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి ఆడపిల్లల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే రకంగా ఆ బాబో పాపను పుడితే వెంటనే వాళ్ళకి సరిపడా 3 నెలల వరకు వారికి సంబంధించి ఆ బాబు పాప మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్ పేరు మీద ఈరోజు పెద్దవాళ్ళ ఇళ్లలో ఏ రకంగానైతే ఆ జాన్సన్ కంపెనీ షాంపూలు నూనెలు అవి ఇవి వాడతారో అదే రకంగా 12 రకాల వస్తువులు పెట్టి కేసీఆర్ కిట్ పేరుతో ఈ బడ్జెట్లోనే 600 కోట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా అంటే ఇవి కేవలం శాంపుల్ మాత్రమే ఇప్పుడు ఇంతమంది అక్క చెల్లెలు మీరు వరంగల్కి వెళ్ళి వచ్చిండ్రు ఇళ్ళల్లో మీరే వంట వండుతురు కదా వండుతురా లేదా మీ మొగలతో చేపిస్తురా అప్పుడప్పుడు చేపేయాలి ఏం తప్పలేదు చేపిస్తలేరా ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో తెలుసుకుంటందుకు ఒక మెతుకు ముట్టుకుంటే చాలా కుండె లోపల చేయబెట్టన్న ఒక మెతుకు చాలు కదా మరి ఒక గిన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వమా పెద్దవాళ్ళ ప్రభుత్వమా ఒక్కసారి ఆ తమిళని వీరభద్రంకు మీరు చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎనిదిట్టుపోయిండు నిన్న ఎనిదిట్టుపోయిన అక్కడికి వచ్చి సరే నడిచినావు మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఓ 15 ఆయుష్ కూడా నీకు పెరగాలే మంచిగానే ఉండాలని కోరుకుంటాం కేరళ ముఖ్యమంత్రిని పిలిచిండు నిన్న ఆయన సభకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారిని పిలిచిండు పాపం ఆయన పెద్ద మనిషి కమ్యూనిస్ట్ నాయకుడు ఇక పిలిచినప్పుడు మర్యాద ఉండదని చెప్పి ఆయన వచ్చిండు వచ్చినప్పుడు ఆయనతో ఏం చేసిండు ఆయన కేసీఆర్ సార్ని కలిసిండు మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసినాం బ్రహ్మాండంగా పొగిడిండు సారు నీ ప్రోగ్రాం మంచిగున్నది మీది మంచిగా బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి మంచి సంక్షేమ కార్యక్రమాలు పెట్టినావు అని చెప్పి మంచిగా 4 మాటలు చెప్పిండు ఇక అక్కడ పోయి ఇక పురాగ ఏమనకపోతే బాగుండదని చెప్పి వీరభద్రం బాధపడతాడని చెప్పి ఏదో 1-2 మాటలను ఆయన తెలిపాడు పాపం అంటే ఈరోజు ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం ఈ దేశంలో మిగిలింది కేరళ ఒక్కటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి మీ రాష్ట్రం నుంచి మేము నేర్చుకొని పోతాం అంటుండంటే నువ్వెప్పుడు నేర్చుకుంటావు తమిళని వీరభద్రం అని నేను అడుగుతున్నా అక్కడున్నాయనకు అర్థమైంది కేరళలో ఉన్నాయనకు అర్థమైంది కానీ మన తమ్మినేనికి మాత్రం అర్థమవుతలేదు అందుకే ఈరోజు మెట్టు శ్రీనివాస్ గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు కమ్యూనిస్టుల పేరు మీద ఎర్ర జెండాలు పట్టుకున్న నాయకత్వం ఏదైతే ఉందో జెండా ఎరగనే ఉంది కానీ వాళ్ళ గుండె నిండా నలుపున్నది గుండె నిండా మన మీద కోపం ఉన్నది తప్ప తెలంగాణ మీద ఇంకోటి లేనే లేదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డం పడ్డారు పార్లమెంట్లో అడ్డం పడ్డారు ఇక్కడ క్షేత్రంలో అడ్డం పడ్డారు ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోదామంటే అందులో కూడా అడ్డం పడతా ఉన్నారు అందుకే మీరు సరైన నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఏ పార్టీ అయితే పేదల కండగా ఉన్నదో ఆ పార్టీలో చేరుతున్నందుకు మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నా పెద్దలు కడియం శ్రీహరి గారు కానీ కొండా సురేఖ గారు కానీ అదే రకంగా మన మురళన్న కానీ వినయన్న కానీ అందరూ కూడా ఒకటే చెప్పినారు హైదరాబాద్ కంటే ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి ఎక్కువ పేదరికం ఉంది
మీరు తప్పకుండా పరిస్కారం చేయాలని చెప్పినారు 5000 పట్టాలు అన్నారు రేపు కాదు ఎల్లుండే వరంగల్ జిల్లా కలెక్టర్ను అక్కడ యంత్రాంగం మొత్తాన్ని పిలిపించి ఇక్కడే సమావేశం పెట్టి హైదరాబాద్లోనే ఆ సమస్యను తప్పకుండా పరిస్కారం చేసే దిశగా పని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎల్లుండి మీటింగ్లో ఈ పట్టాల మీద కూడా మాట్లాడదాం తప్పకుండా మీ అందరికీ పట్టాలు చేర్పట చెర్ల ఉన్నా ఇంకొకడు ఉన్నా చేస్తామని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వరంగల్ పట్టణంలో 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే మంజూరు చేసిండు అవన్నింటిని కూడా కొంతమంది కళ్ళలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇది కాదు కట్టలేడు కేసీఆర్ గారని మాట్లాడుతున్నారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నా గతంలో కూడా కట్టిన ఇల్లు కట్టలేదని కాదు ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండ ఇందిరమ్మ ఇల్లు ఒకటే అర్ర ఒకటే ఒక అర్ర అదే అర్రలు అందరూ ఉండాలి తల్లి తండ్రి పిల్ల పాప కొడుకు కోడలు అందరూ ఒకటే అర్రలు ఉండాలట అందుకే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము చేయని సాహసం మనం చేస్తా ఉన్నాం గతంలో వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే కట్టినరో అసొంటి 7 ఇండ్లకు సమానమైన ఒక అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లును మనం కట్టబోతా ఉన్నాం ఒక్కొక్క ఇంటికి దగ్గర దగ్గర పట్టణ ప్రాంతాల్లో అయితే 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కడతా ఉన్నాం ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు పేదవాళ్ళ ఆత్మ గౌరవానికి ఆ ఇల్లు ప్రతీక కావాలి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి మెరుపు చూడాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నారు మీకు ఒక విషయం అర్థం కావాలి ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి 29 రాష్ట్రాల్లో తెలంగాణ నిడిచిపెడితే మిగతా 28 రాష్ట్రాల్లో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం హౌసింగ్ కార్యక్రమం ఏదైతుందో అవన్నీ కలిపితే ఒక ఎత్తు ఒక్క తెలంగాణలో మనం చేపట్టిన కార్యక్రమం ఒక ఎత్తు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దగ్గర దగ్గర 260,000 ఇండ్లకు 18,000 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం సాధారణమైన కార్యక్రమం కాదు పేదవాళ్ళ దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా మీరు ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా మీరు ఏ బ్యాంకుకు పోయే అవసరం లేకుండా బ్రిడ్జి లోనని కింద మీద అయ్యే అవసరం లేకుండా ఏ దళారికి ఒక్క పైసా ఇచ్చే అవసరం లేకుండా మొత్తం పైసలు ప్రభుత్వమే పెట్టి కట్టిచ్చే ఏకైక ప్రభుత్వం ఏకైక నాయకుడి దేశంలో కేసీఆర్ గారు మాత్రమే నిన్న కాక మొన్న ఆయన చెప్పిండు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లోపలనే 2 లక్షల ఇల్లు కడతామని చెప్పిండు కట్టి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ నేను చివరిగా చేసే విజ్ఞప్తి ఒకటే ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఎంతో ఆశతో ఈరోజు పేదల జెండా గులాబీ జెండా అనే ఒక మంచి ఆలోచనతో మీరందరూ వచ్చినారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ముఖంలో చిరునవ్వు చూసేదాకా మేమందరం కూడా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం తప్పకుండా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మీరు చాలా దూరం పోవాలి అందుకే మరి ఇంత దూరం వచ్చి ఇంత శ్రమతోని పెద్ద సంఖ్యలో వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ ఒక్క నిమిషం అన్ని పిడికిలు లేవాలి జై తెలంగాణ గట్టిగా గొంతు గొంతు కూడా ఇప్పాలి జై తెలంగాణ